अस्मद्गुरुभ्यो नमः श्रीकृष्णशरणं मम भगवद्बन्धुले इवाड़ चित्ता नक्षत्रं श्री सुदर्शन भगवान मास तिरुनक्षत्र संदर्भंगा भक्तुलंदरिकी स्वागत भगवान యొక్క दिव्य సంకల్పమే రెండు విధములుగా ఉంటుందని ఆగమ శాస్త్రములు మనకు తెలుపుతూ ఉంటాయి। ఒక సంకల్పం కార్యకారిణి సంకల్పమని అనుగ్రహాత్మిక అని ఒక సంకల్పం క్రియాత్మిక అని ఒక సంకల్పం రెండు సంకల్పములు భగవానునికి ఉంటాయని సంకల్పం అనేది ఎత్తిని విడిచిపెట్టి ఎలా ఉండదో ఆ రీతిగానే ఈ సంకల్పములు రెండు కూడా పరమాత్మను విడిచిపెట్టి ఉండవని అందులో అనుగ్రహాత్మిక సంకల్పమే లక్ష్మీదేవి అని క్రియాత్మిక సంకల్పమే సుదర్శన భగవానుడని వీరిరువురు ఏనాడు భగవానుని ఎడవాయకుండా ఆయనతో పాటే ఉండేవారని సుదర్శనుడు అంటే ఏదో ఒక పనిముట్టు భగవానునికి ఒక ఆయుధం అని కాక భగవానుని దివ్యమైనటువంటి సంకల్పమే సుదర్శనుడు అని ఆగమ శాస్త్రములు మనకి తెలుపుతున్నాయి। అలాంటి శ్రీ సుదర్శన రూపములోని ఆగమ శాస్త్రమే భగవంతుని మరియొక రూపం సుదర్శనుడు అని కూడా చెప్తుంది। అట్లాంటి సుదర్శన భగవానుని మనం ఆరాధించుకునేటువంటి పవిత్రమైన దివసం శ్రీ వెంకటాచార్య వైదిక సంస్థాన్ ప్రతి నెల సుదర్శన భగవానుని తిరునక్షత్రం నాడు సుదర్శన యాగాన్ని నిర్వహిస్తూ ఉంటుంది। అలాంటి శుభ దివసం ఇవాళ సుదర్శనుడు అనేక అవతారములలో పరమాత్మకు పరోక్షంగా వినియోగపడి కొన్ని అవతారములలో ప్రత్యక్షంగా వినియోగపడ్డాడు అని సుదర్శన శతకంలో శక్తిహీయస్యేషు దంష్ట్రా నక పరసుముఖ వ్యాపిని తద్విభూత్య అనేటువంటి సుదర్శన శతకంలోని 76వ శ్లోకంలో వర్ణిస్తారు మనకి పరమాత్మ ఈ అవతారమును ఎత్తితే సుదర్శన భగవానుడు కూడా తదనుగుణంగా తన రూపాన్ని మార్చుకుని పరమాత్మకు వినియుక్తుడవుతూ ఉంటాడు పరమాత్మచే వినియుక్తుడవుతూ ఉంటాడు అని నృసింహ అవతారం ఎక్కితే ఆయుధం పట్టుకోవడానికి అవకాశం లేదు గనక ఆయన యొక్క నఖములలో సుదర్శన భగవానుడు వ్యాపించి ఉన్నాడని వరాహ అవతారములలో దంష్ట్రలయందు వ్యాపించి ఉన్నాడని పరశురామ అవతారంలో పరశువునందు శ్రీరామావతారములో రామ బాణమునందు ఇలా ఇలా వ్యాపించి ఉండి శత్రు నిరసన సమయములలో భగవానునికి వినియోగపడ్డాడని ప్రత్యక్షంగా శ్రీకృష్ణావతారంలో ప్రత్యక్షంగానే ఆయన ఏం పరిమితులు లేవు గనక తాను అవతరించడమే చతుర్భుజుడు శంఖగదాది ఆయుధములతో అవతరించినటువంటి వాడు గనక నేరుగానే ఆయనకు వినియోగపడ్డట్టు మనకి గోచరిస్తుంటుంది అని వర్ణింపబడింది। అలాంటి ఈ పర్వదినం నాడు అందరికీ స్వాగతం। ఇక మనం ప్రకృతంలోనికి వద్దాం। 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో పరమాత్మ తన విశ్వరూపాన్ని దర్శింపజేశాడు। ఈ 12వ అధ్యాయమునకు భక్తి యోగము అని పేరు। ఇంతవరకు వివరించినటువంటివి అన్నీ కూడా భక్తి యోగమునకు అనుబంధించినటువంటివే। ఆ భక్తి యోగం యొక్క వైభవాన్ని ఈ షట్కంలో అంటే 2వ షట్కం, షట్కం అంటే 6 అధ్యాయముల సముదాయం, అందులో మొదటి షట్కంలో కర్మ జ్ఞాన యోగములను తెలిపి 2వ షట్కములో భక్తి యోగమును తెలుపుతున్నాడు అని యామనమునుడు భగవద్గీత సారాంశమును తెలుపుతారు గీతార్థ సంగ్రహం। కనుక భక్తి యోగం ఇక్కడ చెప్పబడుతోంది। ఏం చెప్పబడుతోంది?
భక్తే శైఘ్రియం ఉపాయోక్తి అసక్తస్యాత్మనిష్టత తత్ప్రకారాస్త్వతి ప్రీతి భక్తేర్ద్వాదశ ఉచ్యతే భక్తే శైఘ్రియం భక్తి చాలా శీఘ్రముగా ఫలప్రదానాన్ని చేయగలిగినటువంటిది అంటే శీఘ్రంగా అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు. భక్తి శీఘ్రముగా ఫలమునిచ్చేటటువంటిది, భక్తియే పరమాత్మకు అభిమతమైనటువంటి ఉపాయము అని, భక్తి ఉపాయం అనేటటువంటి విషయాన్ని, అసక్తస్య ఈ భక్తిని ఆచరించడానికి సామర్థ్యం లేనటువంటి వానికి ఆత్మనిష్టత, శుద్ధాత్మనిష్ట అంటే కేవలుడు, ఆత్మప్రాప్తికాముడు, తత్ప్రకారాహ అలాంటి వానికి ఉండాల్సినటువంటి విధులు విధానములు ఏవైతే ఉన్నాయో గుణములు రీతులు వాటిని, భక్తేతు పరమాత్మ యందు భక్తి కలిగిన వాని యందైతే అతి ప్రీతి భగవంతునికి మిక్కిలి ప్రేమ కలిగి ఉండడం, ఇది ద్వాదశే ఉచ్యతే 12వ అధ్యాయంలో తెలుపబడెను అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తుంది. అర్జున ఉవాచ శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయ భక్తి యోగ. అర్జున ఉవాచ, అర్జునుడు కృష్ణ భగవానుని అడుగుతున్నాడు. ఏవం సతదయుక్తాయ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. చాలా చమత్కారంగా అర్జునుని యొక్క ప్రశ్న ఏమిటి ఉంది. ఈ ప్రశ్నను ఆపాతత చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఈ అర్జునుని ప్రశ్న ఏమని గోచరిస్తుంది, ఏవం సతతయుక్తాః, ఈ రీతిగా నిన్నే ఫలముగా కోరుకొని నీతో కూడి ఉండి ఏ భక్తాః త్వాం పర్యుపాసతే, నిన్ను ఉపాసిస్తున్నారే భక్తులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఏ చాప్యక్షరం అవ్యక్తం, అవ్యక్త శబ్దం చేత చెప్పబడేటటువంటి అక్షరుడు, అక్షరుడు అంటే జీవుడు, ఆ జీవుని గురించి ఉపాసించేటటువంటి వాడు కొందరు ఉంటారే, అంటే జీవప్రాప్తి కోసమని ఆత్మప్రాప్తి కోసమని ఉపాసించేటటువంటి వాళ్ళు, వాళ్ళలో యోగవిత్తమాహ యోగమును బాగా తెలుసుకుని ఆచరించినటువంటి వాళ్ళు కే ఎవరు అపాపిత. పైకి మనకి ఆ పదాలకు అర్థం చూస్తే అలాగే కనబడు. ఇలా ప్రశ్నిస్తే అర్థం ఏంటి, పరమాత్మ తన విభూతి యోగాన్ని అంతటినీ విస్తరించి చెప్పి తన యందు భక్తి కలిగి ఉండేవాళ్ళ గొప్పతనాన్ని చెప్పి 7వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే ఎవరెవరు సుకృతులెవరు దుష్కృతులెవరు వాళ్ళని చెప్పుకుంటూ వచ్చి అందులో సుకృత తారతమ్యం చేత ఎవరెవళ్ళు ఏమేమి కోరుకుంటారో వాటిని అన్నిటినీ చెప్పి వాటిలో జ్ఞాని అయినటువంటి వాడే ఎవరైతే భక్తి యోగాన్ని ఉపాసిస్తాడో వాడే తనకు అత్యంత ప్రీతిపాత్రుడని తెలిపి ఆ భక్తి ధ్యేయ వస్తువు యొక్క గొప్పతనం తెలిస్తే కానీ కుదరదు గనక తానే ఈ జగత్తులో అన్నిటిలోనూ వ్యాపించి ఉండేవాడినని, అన్నిటినీ శాసించేవాడని, అన్నిటికీ సృష్టికర్తనని నిరూపించి విభూతి యోగంలో విశదంగా అనుగ్రహించి ఇంకా విశ్వాసం పెంపొందడం కోసమని ఈ జగత్తంతా తన అధీనమైనది, తన సంకల్పం లోపలే ఇమిడి ఉంటుంది, తానే జగద్వ్యాపకుడైన జగత్ శరీరి అయినటువంటి పరమాత్మని అని ఒకసారి తన దివ్యమైనటువంటి విశ్వ రూపాన్ని దర్శింపజేసి ఇంతగా శివుడు భగవంతుడు చెప్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత పరమాత్మ భక్తి ఉపాయాన్ని ఆచరించి నిన్ను పొందేవాడు తెలివైనవాడా, లేదా ఆత్మప్రాప్తి కోసమని ప్రయత్నం చేసి ఆత్మప్రాప్తిని పొందేవాడు తెలివైనవాడా అని అర్జునుడు ప్రశ్న అడిగాడంటే, అసలు ఏమైనా విన్నాడా ఆయన భగవద్గీత? కృష్ణ భగవంతుడు చెప్తే
అని సందేహం కలగదా మనకి? కనుక అర్జునుడే అంత తెలివి తక్కువ వాడండి. కృష్ణ భగవాను లాంటి వాడు అంత గొప్ప మహోపన్యాసం చేస్తే అర్జునుడు ఇలా ప్రశ్నించడం ఏమిటి అనిపిస్తుంది మనకి. నిజానికి కృష్ణ భగవానుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిలోనే ఒకవేళ అర్జునుడు ప్రశ్నను అడిగి ఉంటే ఏం చేయాలి కృష్ణ భగవానుడు, ఇంకా నీకు చెప్పడం నా వల్ల కాదు నాయన అని ఆ కొరడ రథం మీద వారేసి వెళ్ళిపో. అలా కాదు, ఉపదేశం చేస్తున్నాడుగా, కోపం తెచ్చుకోలేదుగా, సమాధానం చెప్తున్నాడు కదా. అంటే అర్థమేమిటి? అర్జునుడు అడిగిన ప్రశ్న ఇలా తోచే అర్థం కాదు. మరేమిటి అర్జునుని యొక్క అభిప్రాయం ఈ ప్రశ్నలో? పరమాత్మ, భగవద్ ఉపాసకుల్ని గురించి నువ్వు చెప్పవు, ఆత్మ ఉపాసకుల్ని గురించి కూడా చెప్పవు, ఏం వీళ్ళిద్దరిని ఎందుకు పేర్కోవాలి? ఇంకా పరమాత్మ అపసుపుత్ర అన్న ఐశ్వర్యాది కాములను గురించి కూడా చెప్పాడు కదా, అర్ధార్థి అని ఆర్తుడు అని చెప్పాడు కదా. ఇద్దరు అర్ధార్థి ఆర్తుడు ఒక దగ్గ, జిజ్ఞాసు ఆత్మప్రాప్తి కాముడు ఒక దగ్గ, జ్ఞాని భగవత్ప్రాప్తి కాముడు ఒక దగ్గ అని మూడు దగ్గల వాళ్ళని చెప్పాడు. కొందరు ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి సుఖములను కోరుకునేటటువంటి వాళ్ళు, మరికొందరు ప్రకృతి వియుక్తమైన ఆత్మస్వరూపాన్ని పొందాలి అని కోరుకునేవాళ్ళు, మరొకళ్ళు ఉభయ విభూతి నాథుడైన పరమాత్మను పొందాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు అని కదా మూడు తెగలు. ఆ మూడు తెగలలో ఏం రెండు తెగల గురించే ఎందుకు అడుగుతున్నాడు ఈయన అంటే, ఈ ఇరువురికి కూడా ఆత్మప్రాప్తి కామునికి భగవత్ప్రాప్తి కామునికి అంటే భగవంతుని పొందాలనుకునేవానికి కూడా ఉపాసన ఏమి, పరమాత్మయే ఉపాసన స్థానం. అంటే ఉపాస్యమైనటువంటి వాడు వాళ్ళ కదా ఉపాసింపబడేవాడు పరమాత్మే. ఆత్మను పొందాలనుకునేవాడు తన ఆత్మలోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ స్వరూపాన్నే భావన చేస్తాడు. భగవంతుని పొందాలనుకునేవాడు పరమాత్మ స్వరూపమునే భావన చేస్తాడు. కనుక వీళ్ళిద్దరిని స్వీకరించి ఒక ప్రశ్న అర్జునుడు అడుగుతున్నాడు. ఇంచుమించుగా ఇద్దరు వైకుంఠం దాకా వెడతారుగా, వైకుంఠ లోకంలోకి నిత్య విభూతిలోనికి ఇద్దరికీ ప్రవేశం ఉంది కదా. ఒక ఆయన మూల ఉండిపోతాడు, ఒక ఆయన పరమాత్మ సన్నిధానానికి వెడతాడు తప్ప. కనుక వీళ్ళిరువురిలో ఎవరు తొందరగా ఫలమును పొందుతారు? తేషాం కే యోగ విత్తమాహ. యోగ విత్తములంటే యోగమును బాగుగా తెలిసిన వారు. బాగుగా తెలిసిన వారంటే కష్టపడిన దానికి ఫలాన్ని శీఘ్రంగా పొందేటటువంటి వాళ్ళు, పొందడం తెలిసిన వాళ్ళు. కనుక తేషాం కే యోగ విత్తమాహ, ఇలా ఎవరైతే భక్తులై నిన్ను ఉపాసిస్తున్నారో ఎప్పుడు నీతో కలిసి ఉండాలని కోరిక కలిగినటువంటి వాళ్ళు, అంటే కేవలము సాధనానుష్ఠాన దశలో మాత్రమే కాక ఫలానుభవ దశలో కూడా, అంటే సాధనంగాను పరమాత్మయే, సాధనాల్ని ఆచరించి ఫలాన్ని పొందిన తర్వాత పొందేది భగవంతుని యొక్క సన్నిధానమే గనక, సతతయుక్తాహ ఎల్లప్పుడూ నీతో కూడి ఉండేటటువంటి వాళ్ళే ఈ భక్తులై ఎవరైతే నిన్ను ఉపాసిస్తున్నారో వాళ్ళు. ఏచాప్య అక్షరం అవ్యక్తం, ఎవరైతే అక్షర శబ్దవాచ్యుడైనటువంటి, అక్షరం అంటే క్షరణం అంటే నశించడం, నశించడం లేనటువంటి వాళ్ళైనా అవ్యక్తం, ఏ లోపల ఉన్నా తెలియబడకుండా ఉండడం, ఏ శరీరం లోపల ఉన్నా తెలియబడకుండా ఉండడం, అలాంటి వాడైనటువంటి జీవుడు, దానిని తేషాం వాళ్ళని ఉపాసించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కే యోగ విత్తమాహ, వీరిరువురిలో ఎవరు శ్రేష్టమైనటువంటి తొందరగా శీఘ్రముగా ఫలాన్ని పొందగలుగుతున్నారు? ఇది అర్జునుని యొక్క ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమును పరమాత్మ తెలుపుతున్నాడు. శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తాడు, మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. మయ్యావేశ్య మనోయేమాం, మనస్సును నాయందే ఉంచి ఎవరైతే నిత్యయుక్తాః నిత్య సంబంధమును కోరేటటువంటి వాళ్ళై, చాలా ప్రీతి పరమాత్మకి, పరమాత్మ నువ్వు ఒక్కర్లేదు ఇచ్చేదేదో ఇచ్చేసే పడేసే నేను వెళ్ళిపోతాను అనేవాడి కంటే నువ్వే కావాలి,
నిన్ను చూడటం కోసమని వచ్చాను. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, నన్ను చూడటం కోసం ప్రేమతో వచ్చారంటే ఆనందం. లేదంటే నాకు ఆ పని ఉంది, మీరు చేసి పెడతారేమో, మీ దగ్గర వస్తువు ఉంది కదా ఇస్తారేమో పట్టుకుపోదామని వచ్చాను అనుకుంటే, ఓహో వీడు ఏదో ప్రయోజనం కోసం మన దగ్గరికి వచ్చాడు తప్ప మన మీద ప్రేమతోడు కాదు అనిపిస్తుందా మనకైనా? మరి పరమాత్మని పొందడం కోసం పరమాత్మని ఆశ్రయించుట, మరేదో దానిని పొందడం కొరకని పరమాత్మని ఆశ్రయించుట, పిల్లల తేడా ఉంది కదా. కనుక నిత్యుక్త ఏకభక్తి విశిష్యతే, గతంలో పరమాత్మ చెప్పాడు కదా, ఒరే అర్జున ఈ లోకంలో నిత్యుక్త ఏకభక్తి విశిష్యతే, ఈ లోకంలో రెండు తగలవాళ్ళు ఉన్నారు తెలుసునరా. ఎవరయ్యా రెండు తగలవాళ్ళు? ఒక భక్తి గలవాళ్ళు, రెండు భక్తులు గలవాళ్ళు రా. పిల్లలు ఎవడు గొప్పవాడో తెలుసునా? ఎవడు గొప్పవాడు ఆ మాత్రం లెక్కలు రావనుకుంటున్నావా? నాకు ఒకటి కంటే రెండు గొప్ప కదా, ఖచ్చితంగా రెండు కలిగిన వాడు గొప్పవాడు అంటే కాదురా. ఏకభక్తి విశిష్యతే, గొప్పవాడు ఆ ఒక భక్తి ఉన్నవాడు. అదేంటయ్యా రెండు కంటే ఒకటి తక్కువ కదా? రే ఒకటంటే అర్థం ఏమిటో తెలుసునా? ఒకదాని ఎందే భక్తి, మిగతా వాళ్ళకి తాము పొందు కోరికలయందు ఫలములయందు ఆ ఫలములను సగువాడు కనుక్క పరమాత్మ ఎందు భక్తి కలమని చూస్తూ ఉంటాం. వాటి మాటికి దేవుడని మార్చేస్తూ ఉంటారు. ఇంకోళ్ళు ఎవడైనా వచ్చి కొత్తగా దేవుడో వెలిసాడండి, అక్కడికి పెడితే పనులు అయిపోతున్నాయండి అంటే ఇంకా ఈ దేవాలయానికి వెళ్ళడం మానేసి అక్కడ ప్రదక్షిణాలు ప్రారంభం. ఇలాగా ఎందుచేత అంటే వాడికి దేవుడి మీద భక్తి కాదు, వాడి కోరిక ఏదో ఉందో అది తీరాలి. కోరిక మీద భక్తి, కోరిక తీరుస్తాడు కనుక దేవుని మీద భక్తి. తీర్చేస్తే ఇంకా భగవంతుడితోటి పని లేదు, అవసరం లేదు. కనుక ఒకడు అనిత్యయుక్తుడు, ఇంకొకడు పరమాత్మ నిన్ను పొందాలి అని నన్ను ఆశ్రయిస్తాడు. కోరిక తీరితే నన్ను పొంది నాతో ఉంటాడు, తీరడం కోసము నన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు. కనుక నిత్యయుక్తుడు అంటే ఆయన. అలాంటి వాళ్ళంటే పరమాత్మకు ఇష్టం. కనుక కొందరు అనన్య ప్రయోజనులు, చిత్రంగా ఈ లోకంలో రెండు తగలవాళ్ళు ఉంటారు. కొందరు అనన్యోపాయ నిష్ఠులు, మరికొందరు అనన్య ప్రయోజనులు. అంటే పరమాత్మనే ఆశ్రయిస్తారు అందరూ. జ్ఞాని, అర్ధార్థి, జిజ్ఞాసు, ఆర్తుడు, కానీ వీళ్ళల్లో ఆ మొదటి ముగ్గురు ఎవరు పరమాత్మనే ఆశ్రయించినా పొందే ఫలం వేరు. కనుక అన్య ప్రయోజనాల్ని కాంక్షించేటటువంటి వారు, అలా కాకుండా పరమాత్మనే పొందాలని కోరుకునేవాడు అనన్య ప్రయోజనుడు. ఇంకో ప్రయోజనం లేదు పరమాత్మయే ప్రయోజనం తప్ప. పరమాత్మనే కోరుకుంటాడు సాధనాంతర నిష్ఠుడు. ఆ పరమాత్మను పొందడానికి సాధనం కర్మయోగమా, జ్ఞానయోగమా, మరొకట మరొకట మరొక దాని ద్వారా పరమాత్మని పొందుదాం అనుకునేవాడు, పొందడం పరమాత్మయే, పొందడానికి సాధనములు వేరు. కానీ పరమాత్మయే సాధనము అని ఆయనను ఉపాసించేటటువంటి వాడు అనన్య సాధనుడు, సాధనాంతరాన్ని పట్టనటువంటి వాడు. కనుక పరమాత్మయే. ఇప్పుడు పరమాత్మ ధ్యానం అంటే తన చేత ధ్యానింపబడిన పరమాత్మకు ఆనందం కలిగి పరమాత్మ వసగితే దానిని స్వీకరించేటటువంటి వాడు. ఇది పరమాత్మకు ఇష్టమైనటువంటిది. ఎందుకని ధ్యానం అంటే శుష్కమైన ధ్యానం కాదు, ప్రీతిపూర్వక మనుధ్యానం భక్తిరీత్య అభిధీయతే అని ప్రేమపూర్వకంగా పరమాత్మను ధ్యానం చేయడం. ఆ ప్రీతి అంటే ఎలా ఉంటుంది? పరమాత్మ ఎందు భగవద్ రామానుజులు కూడా పరభక్తియుక్తం మాం గురుష్వ, పరమభక్తి కలిగిన వాడినిగా చెయ్యి, పరజ్ఞానం కలిగిన వాడినిగా చెయ్యి, పరభక్తిని కలిగిన వాడినిగా చెయ్యి అని కోరుకుంటాం. కనుక పరభక్తి అంటే పరభక్తి అదృష్టాన్ని అంటే కనబడనటువంటి దానిని దర్శించాలి అని కోరుకోవడం. పరభక్తి అంటే అదృష్టార్థ ప్రత్యక్షాభినివేశనం, కనబడని దానిని దర్శించాలి ప్రత్యక్షంగా చూచినట్లుగా అని కోరుకోవడానికి పరభక్తి అని పేరు. పరజ్ఞానంతు సంగమం, అలాంటి పరమాత్మను దర్శించడానికి పరజ్ఞానము అని పేరు. అలాంటి పరమాత్మను పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే. పరమాత్మ దర్శింపబడిన తన దగ్గరనే ఉన్న పరమాత్మ ఎందుగల పరమ ప్రీతితోటి పరమాత్మ ఇంత ఆనందాన్ని ఇస్తున్నాడే, ఇంత ఆనందం కలుగుతుంది ఈయనతో కలిసి ఉంటే, ఒకవేళ ఈయన విడిచిపెట్టేస్తే ఏమైపోతామో అని భయపడుతూ ఉండేటటువంటి దశకి పరమాభక్తి అంటారు.
కనుక భక్తి అంటేనే పరమాత్మను దర్శించాలనే కోరిక, దర్శించడం వలన ఆనందం, ఈ ఆనందంతో కూడిన ఉపాసన. కనుకనే కర్తుం సుసూక్ష్మం కర్తుం అవ్యయం అంటే 9వ అధ్యాయ ఆరంభంలో పరమాత్మ భక్తి యోగాన్ని చెబుతూ అలా నిత్యయుక్తాహ ఉపాసతే, నిత్యము కూడి ఉండేటటువంటి వాళ్ళై ఉపాసన చేసేటటువంటి వాళ్ళు. శ్రద్ధయా పరయోపేతాహ, పరయా శ్రద్ధయా ఉపేతాహ, గొప్పదైనటువంటి శ్రద్ధతో నన్ను కూడినటువంటి వాళ్ళై మాం ఉపాసతే నన్ను ఉపాసిస్తూ ఉంటారో, తే వారు యుక్తతమాహ, వాళ్ళు మిగతా వాళ్ళు ఫలాన్ని పొందుతారు కానీ యుక్తతమాహ ఫలాన్ని పొందే వాళ్ళల్లో శీఘ్రముగా ఫలాన్ని పొందేటటువంటి వాళ్ళు అని నా అభిప్రాయము. అందుచేత అని ఒక తెగని తనకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని చెప్పి అర్జునుడి ప్రశ్నకి సమాధానాన్ని చెప్పి, ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుభాసతే సర్వత్ర గమచింద్యం చ కూటసమజలం ధ్రువం. ఏదు ఎవరైతే అనిర్దేశ్యం ఆయా వ్యక్తుల లోపల ఉన్న ఆ వ్యక్తుల పేర్లను పెట్టి పిలవడానికి అనర్హమైనటువంటి వానిని, అంటే శరీరంలో ఉంటాడు కానీ ఆ శరీరాన్ని పెట్టి ఆ జీవుడిని వ్యవహరించుదాం అనుకుంటే ఆ శరీరం నిలకడగా ఉండేది కాదు, శరీరమా అచేతనమైనటువంటిది. లోపల ఉండేవాడు ఈ శరీర లక్షణాలేవి లేనటువంటి వాడు. కనుక ఏ ద్వక్షరం అనిర్దేశ్యం అనిర్దేశ్యం, ఈ దేవ ఆత్మకి దేవత్వం ఏమిటి, ఆత్మకు మనుష్యత్వం ఏమిటి, ఆత్మకు దుర్యక్తత్వం ఏమిటి, ఇవన్నీ శరీరాన్ని బట్టి వచ్చినటువంటివి సర్వథా, వీటికంటే వేరే అయినటువంటి వాడు కనుక దేవ మనుష్యాది నామములతో ఆత్మను పిలవడానికి అవకాశం లేదు. అవ్యక్తం తన లోపలే ఉన్నాడు, ఎందుకంటే దగ్గరగా ఎవరు ఉంటారండి మనకి, ఈ బయట మాత్రమే మాత్రం దూరంలో ఉండే వస్తువులు అన్నీ కనబడుతున్నాయి కానీ లోపల ఉన్న ఆత్మ కనబడుతుందా, కనబడదు. కనుక ఎక్కడ మన ఈ ఇంద్రియములకు తెలియ కనిపించేటటువంటిది కాదు, అంటే స్పర్శకు అందేదో మరొకదానికి అందేదో, ప్రత్యక్షం కాదంటే అర్థం ఏంటి, అక్షం అంటే అక్షం ఇంద్రియ కాయయో అని ఈ అన్ని ఇంద్రియాలు చెప్పబడతాయి, శరీరం అంతా చెప్పబడుతుంది. మరి ఈ దీనికి గోచరిస్తే అంటే కంటితోటి చూస్తేనే అని కాదు, చెవితోటి విన్నా లేదా స్పర్శేంద్రియంతో ముట్టుకుని చల్లగా ఉందో వెత్తగా ఉందో చేసినా, నాలుగుతోటి రుచి చూచినా, ఇవన్నీ కూడా ప్రత్యక్షములే కదా. ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్షం అంటారు. ఈ ఇంద్రియము ఆ అర్థంతో కలిస్తే అందువలన కలిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రత్యక్షం. అలా ఈ ఇంద్రియములకు గోచరించేటటువంటిది కాదు, సర్వత్రగం. ఇవాళ ఏనుగు దేహంలో ఉండొచ్చు, కర్మల వలన ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనుష్య దేహంలో మరో మానవ జన్మ ఎత్తాడు అనుకోండి, లేదా దైవజన్మ ఎత్తాడు అనుకోండి, ఆ దేహంలో ఉండొచ్చు. కనుక ఇట్లా అన్ని దేహముల యందు ఉండేటటువంటిది, ఇంత గొప్ప శరీరంలో ఉన్నవాడు ఈ జీవుడే, మరి చిన్న చీమ శరీరంలో ఉన్నవాడు ఈ జీవుడే, వీడైతే అణువంత ఉంటాడు. మరి అణువంత ఉంటే దీనికి ఆ జ్ఞానం ఎలా కలుగుతుందండి, అణువంత వాడు ఎక్కడో హృదయ ప్రదేశంలో ఉన్నాడు అనుకుందాం, కొన్ని మన శరీరంలోనే హృదయ ప్రదేశంలో ఉన్నాడు అనుకుందాం, కానీ పాదేమే వేదన, శిరసిమే వేదన, తలబద్దలైపోతుందండి అంటాడు, కాలు నొప్పిగా ఉంది అంటాడు. కాలు నొప్పి వాడికి ఎలా తెలిసింది, వాడు ఉండేది హృదయంలో కదా, తలనొప్పి ఎలా తెలిసింది అంటే వీడే అలా కాల్లో ఒకసారి తల్లో ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటాడా, లేడు, అంతా వ్యాపించుంటాడా శరీరం అంతా, ఉండడు, అణువంతే ఉంటాడు, స్వరూపం అణుమాత్రం చేత. మరి ఎలా తెలిసింది అంటే వాడి యొక్క జ్ఞానం ధర్మభూత జ్ఞానం గుణజ్ఞానం, వాని యొక్క ధర్మభూత జ్ఞానం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. తత్వత్రయంలో పిళ్ళైలోకాచార్యుల వారు అద్భుతంగా ఒక్క సూత్రాన్ని అనుగ్రహిస్తారు, మణిజ్యుమణి దీపాదిహడు ఒరిడద్దిలే ఇరుక్క ప్రభ ఎంగు మొక్క వ్యాపిక్కుమా పోలే అని. అంటే మణి కాంతివంతమైనటువంటి వజ్రం, ద్యుమణి
ఆకాశంలో ఉండేటటువంటి మణి సూర్యభగవానుడు, దీపం, ఈ మూడు ఒక్కచోట ఉన్నా సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, కానీ లోకమంతా ఆ వెలుతురు వ్యాపించి ఉందా లేదా? ఎక్కడో గదిలో ఒక చోట దీపం పెట్టాం, గదంతా దాని కాంతి అలముకొని ఉందా లేదా? కనుక అలాగే మణి, కాంతివంతమైన మణి ఉంటే దాని కాంతి అంతా వ్యాపిస్తుందా లేదా? ఆ రీతిగానే హృదయ ప్రదేశంలో ఉన్నా వాడి ధర్మభూత జ్ఞానం శరీరం అంతా వ్యాపించి ఉంటే తెలుసుకుంటుంది. వాడు తెలుసుకునేవాడే తప్ప వాడిని తెలుసుకోవడానికి ఈ శరీరమునందు ఇదిగో ఇలాంటి వాడని చెప్పడానికి వీరుడైనంత సూక్ష్మతముడు వాడు. అలా అన్నిటి ఎందు వ్యాపించగలిగిన వాడు సర్వత్రగం. సర్వత్రగం అంటే జగత్తంతా వ్యాపించి ఉంటాడు అని అర్థం కాదు, జగత్తులోని ప్రతి పదార్థమునందు వ్యాపించగలిగినటువంటి వాడు. ఏ జన్మ ఎత్తుదే అందులో ఆ శరీరంలో అన్ని దేహంలో ఎందు వ్యాపించగలిగినటువంటి వాడు అచింత్యం. ఇలాంటి వాడు అని చింతించడానికి శక్యం కానివాడు. కూటస్థం, కూటస్థం అంటే కంసాలి పని చేసుకునేటటువంటి ఒక చిన్న దిమ్మ ఉంటుంది, దాని మీదనే బంగారం అయినా లేదా ఇనుము అయినా వస్తువులను పెట్టి దాన్ని తాగొట్టడం మరొకటో చేస్తే దాంతో మనకి చాకులో మరొకటో మరొకటో తయారవుతాయి. ఇన్ని మార్పులను ఇవన్నీ పొందుతున్నా ఆ దిమ్మ, కంసాలి దిమ్మ మాత్రం అదే మార్పుని పొందదు, అలాగే ఉంటుంది. ఈ జీవుడు కూడా అంతే, ఈ శరీరాలకు మార్పులు కలుగుతూ ఉంటాయి తప్ప జీవుడు అనువంతా అంతే ఉంటాడు, శరీరానికే మార్పు కలిగేది తప్ప. కనుక కూటస్థం అచలం, స్వరూపం మారనటువంటిది, ధ్రువం నిత్యమైనటువంటిది అయిన అక్షరం, అక్షర శబ్దవాదుడైన ప్రత్యేగాత్మ స్వరూపాన్ని పర్యుపాసతే ఉపాసన చేస్తున్నారు. అంటే ఎవరైతే ఆత్మని ఉపాసన చేస్తున్నారో వాళ్ళు, అది కొంచెం కష్టమని చెబుతున్నాడు పరమాత్మ. తన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. తన్నియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియ సమూహాన్ని ఎంత అందంగా చెప్పారు, ఇంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియముల సముదాయం, వాటికి ఐకమత్యం చాలా ఎక్కువ. కనుకనే ఒక ఇంద్రియాన్ని మనం అరికడితే మరొక ఇంద్రియం తనకి నచ్చినటువంటి విషయం కేసి లాక్కుపోతూ ఉంటుంది. మనని చెడగొట్టే విషయంలో ఇవన్నీ చాలా ఐకమత్యంతో ఉండేటటువంటివి ఇంద్రియాలు. అలాంటి ఇంద్రియ గ్రామం ఇంద్రియములను అన్నిటినీ తన్నియమ్య బాగుగా నిగ్రహించి సర్వత్ర సమబుద్ధయ అన్ని సర్వత్రా అంటే అన్ని ఆత్మల విషయంలోనూ సమబుద్ధ, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ, ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మ, ఆ జంతువులో ఉన్న ఆత్మ, అందరూ సమానమైనటువంటి బుద్ధి కలిగిన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే, జ్ఞానాన్ని గుణంగా కలిగిన వాళ్ళే, జ్ఞానాన్ని స్వరూపంగా కలిగిన వాళ్ళే అనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు సమబుద్ధయ సర్వభూత హితేరతాః. సమస్త ప్రాణుల యొక్క హితమునందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై పర్యుపాసతే ధ్యానం చేస్తున్నారో తే వారు కూడా మాం ప్రాప్నువంతి ఏవ నన్నే పొందుతున్నారు. అయితే నన్నే పొందుతున్నారు అంటే అర్థం ఏమిటి, నన్నే ఉపాయముగా పొందుతున్నారు, పొంది ఫలాన్ని పొందుతున్నారు, వాళ్ళకు కావలసిన ఫలాన్ని. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే అవ్యక్తాసక్త చేతసాం. ఇంద్రియములకు గోచరించని అవ్యక్తమైన వ్యక్తంగా అనటువంటి ఆత్మస్వరూపమునందు ఆసక్తి కలిగినటువంటి మనసు గలవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు క్లేశ అధికతర, శ్రమ చాలా అధికతరమైనటువంటిది. అవ్యక్తాసక్త చేతసాం ఆత్మయందు ఆసక్తి కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు ఎంచేది అవ్యక్తా హి గతిర్ దుఃఖం. ఆత్మస్వరూప విషయమైనటువంటి గతి మనోవృత్తి దేహవద్భిహి దేహం కలిగినటువంటి వాళ్ళ చేత దుఃఖం అవాప్యతే గల కష్టంగా పొందబడుతుంది అని. అంటే ఎంచేత శరీరంలో మనం ఉంటున్నాం,
ఇప్పుడు ఆత్మోపాసన చేయాలి. ఈ శరీరం నేను కాదు, ఇదేం నేను కాదు, ఈ లోపల వేరే ఉండేవాడిని అని శరీరంలో ఉంటూ, శరీరంలో ఉండడం వలన ప్రకృతి నుంచి ఈ శరీరానికి ఏర్పడేటటువంటివి సుఖ దుఃఖంలో మరొకటో మరొకటో కలుగుతూ ఉంటాయి. ఇన్ని కలుగుతున్నా ఇవేవి కాదు, నేను ఈ శరీరం కంటే వేరైన వాడిని, అణువంత వాడిని, ఇలా తనను తాను భావన చేసుకుంటూ ఉండడం అంటే చాలా కష్టమైనటువంటిది. ఏదు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యేన ఇవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏదు సర్వాణి కర్మాణి, ఎవరైతే ఈ సమస్త కర్మలను మై సన్యస్య నాయందు సమర్పించి, లౌకికమైన కర్మలు కానీ వైదికమైన కర్మలు కానీ అన్నిటినీ కూడా నాయందు ఆవేశిత చేతస ఉంచబడినటువంటి వాళ్ళే, మనసు కలిగినటువంటి వాళ్ళైనా తర్వాత కూడా చెప్పు, మత్పరాహ నేనే ప్రాప్యుణ్ణి, నేనే పొందబడేవాణ్ణి అని తలచిన వాళ్ళై, అనన్యేన ఇతరమైనటువంటి ఫలములను కోరని యోగేన యోగంతో, మామేవ ధ్యాయంత నన్నే ధ్యానిస్తున్నటువంటి వాళ్ళై ఉపాసిస్తున్నారు. ఇతర ఫలములను కోరకుండా యోగంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారు. అలాంటి వాళ్ళని తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నిరాత్వార్థ మయ్యావేశిత చేతసాం తేషామహం సముద్ధర్త. అలాంటి వాళ్ళని అంటే భక్తి, ఇంతవరకు వాళ్ళని చెప్పాడు ఆత్మప్రాప్తిగా ఉంది, మళ్ళా భక్తులను గురించి చెప్పు. తేషామహం సముద్ధర్త, అలాంటి నన్ను ధ్యానం చేసి ఉపాసించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మృత్యు సంసార సాగరాద్ సముద్ధర్త, మృత్యు సంసారం అనే సాగరము నుండి నేనే ఉద్ధరిస్తున్నాను అన్నాడు పరమాత్మ. ఇది భగవద్గీత. పరమాత్మ ఆచరించిన వాటినే తెలిపాడు. కనుక అవస్థాభేదములు, మనకి యవ్వనంలో జరిగిన అనుభవాలను బట్టి మన అనుభవాన్ని మన పిల్లలకి మనం ఉపదేశం చేస్తున్నామా లేదా? చేస్తాం కదా. లేదా ఇలా ఇబ్బంది పడతావరా నాయన, ఒకప్పుడు నేను ఇలాగే భ్రమపడి ఇబ్బంది పడ్డాను, ఇలా చేయాలి సుమా, ఇలా చేస్తే నాకు ఈ ప్రయోజనం కలిగింది, నువ్వు కూడా అలా చేయి బాగుపడతావు అని చెప్తావా లేదా? మరి అలాగే పరమాత్మ కూడా తాను ఆచరించిన దానినే ఉపదేశం చేస్తున్నాడు. ఆచరించాడా? ఎక్కడ ఆచరించాడు ఆయన? చిన్నతనంలో. ఎలా ఆచరించాడు? భగవంతుని బాల్యలీలలు అంటే బాల్యలీలలు కాదవి, బ్రహ్మలీలలు. పరమాత్మ ఆ బాల్యలీలలోనే తన బ్రహ్మలీలలను కూడా దర్శింపజేస్తాడు. ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు తన తోటి చెలికాండ్రతో, సరే మనం అందరం ఒక ఆట ఆడుకుందామా అన్నాడు. ఏం ఆట ఆడుకుందాం? మనం చిన్నప్పుడు, ఇప్పుడంటే ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చేసింది కానీ పూర్వకాలంలో వర్షాకాలం వస్తే ఇంటి ముందు నుంచి నీళ్లు పారుతూ ఉండేవి కాలవలాగ. అలా నీళ్లు పారుతుంటే ఇంట్లో ఉన్న కాగితాలు అన్నీ పట్టుకొచ్చి పడవలు చేసి అందులో వేసుకుని ఎవళ్ళ పడవ ఎంత దూరం ఎడుతుందో అని పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. అలా మనం కూడా పడవలు ఆట ఆడదామా అన్నట్టు పరమాత్మ. ఆడదామంటే అందరూ పడవలు చేసుకుని వేస్తున్నారు. కాసేపటికి అందరూ చూస్తే అక్కడ కృష్ణ భగవానుడు కనబడలేదు వాళ్ళకి. వీళ్ళందరూ పడవలు వేస్తున్నారు, ఇదేమిటి కృష్ణుడు కనబడలేదు ఎక్కడున్నాడని కొంచెం ఎదరికి వెళ్ళి చూస్తే ఆ ఎదరేవు దగ్గర ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈ లోపలికి దిగాడు. దిగి మిగతా వాళ్ళందరూ తయారు చేసిన పడవలన్నింటినీ బయట విసిరేస్తాడు. ఏమిటి ఎందుకు బయటకు విసిరేస్తున్నాడు అంటే, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. మృత్యు సంసార సాగరం నుంచి సంసారాన్నే మృత్యు అని చెప్తున్నాడు ఇక్కడ. సంసారాన్నే మృత్యు అని చెప్పడం అది ఉపచారంగా చెప్తున్నాడు అనమాట. మృత్యు ఎలా అయితే మనని భయపెడుతుందో, మృత్యు ఎలా అయితే మన కార్యక్రమం పూర్తి కాకుండానే మనని తీసుకుని వెళ్ళిపోతుందో, సంసారం మనని అలా చేసేటటువంటి, కనుక సంసారాన్నే యమధర్మరాజులాగా భావించి మృత్యు సంసారం, సంసారం అనే మృత్యువు అన్న ఆ సాగరాత్ సముద్రంలో పడిన వస్తువు
కడలకొండ వస్తు మీళాదిరే అలా బయటపడడం ఎంత కష్టమండి. కనుక అలా ఇంక లోపల తిరుగుతూ ఉండడమే. అలాంటి వాళ్ళని నేనే వాళ్ళని దాటిస్తాను అన్నాడు పరమాత్మ. కనుక ఇప్పుడు పరమాత్మయే ఆ పడవలన్నింటినీ తీసి ఒడ్డు మీద పెడుతున్నాడు. ఎందుకోసమని మరి సంసార సముద్రంలోంచి దాటించేవాడు ఆయనే కదా, ఆయన స్వభావం అది. కానీ ఒకసారి ఆ స్వభావం గుర్తుకొచ్చిందనుకోండి, తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటాడు ఆయన. అలా పరమాత్మ శేషామహం సముద్ధర్త ఏలేల చేసిన పరమాత్మ చాలా కష్టపడి పిల్లలు ఆ యమునా నది ఒడ్డున ఏదో ఒక గూడు లాంటిది కట్టుకుంటే వచ్చి పరమాత్మ ఓ కాలు పెడతానే అది కాస్త చితికి. ఎందుకు చితికిపోతుంది? ఎందుకని ఇల్లు కడుతున్నాడు? పరమాత్మ దూరంగా మనకు గర్గ సంహితలో ఒక వృత్తాంతం చెప్పబడుతుంది దూర్వాస మహర్షి. కృష్ణ పరమాత్మ ముళ్ళపల్లెలో ఉన్నాడట, దర్శనం చేసుకుందామని వస్తున్నాడు ఆయన. వచ్చి ఆయన దూరంగా ఓ చెడు దగ్గర కూర్చుంటే పిల్లలతో ఆడుకుంటున్నాడు కృష్ణ భాగం. ఎలా ఆడుకుంటున్నాడు ఆయన? చాలా కష్టపడి చెమట పడుతుంటే ఓ మట్టితోటి ఓ గూడు కడుతున్నాడు ఆయన. మట్టితోటి చిన్న గూడు వేశాడు. చూస్తున్నాడు దూరం, ఓహో జగత్తులనన్నిటినీ ఏమాత్రం శ్రమ లేకుండా సంకల్ప మాత్రం చేత నిర్మించేవాడు ఈ బ్రహ్మాండములను అన్నిటినీ. బ్రహ్మాండాలంటే ఒకటా రెండా? బ్రహ్మాండాలని లెక్క పెట్టలేం. వానాకాలంలో వర్షం కురిసినప్పుడు నీరు పారుతుంటే అందులో తేలుతూ ఉండే నీటి బుడగలు ఎలాంటివో జలబుద్భుదవత్. అలా ఈయన బ్రహ్మాండములను అన్నిటినీ ఏకకాలంలో సృజించేవాడు ఇవాళ ఓ చిన్న ఇల్లు కట్టుకోవడం కోసమని మట్టితోటి ఇంత శ్రమ పడుతున్నాడే. వచ్చాడు కృష్ణ భగవానుడు, లేచాడు, చూచాడు ఆ ఇంటిని, ఒక్క తనదన్నాడు పడిపోయి. ఇది భగవంతుడి లీల. ఎంచేత బ్రహ్మాండములను తయారు చేస్తాడు ఆయన. మళ్ళీ ప్రళయకాలంలో ఇన్నిటినీ ఏకకాలంలో గ్రసించేవాడు పరమాత్మయే. శరీరాన్ని మనకిస్తాడు, ఈ శరీరంతో మనం బాగుపడతామేమో అని చూస్తాడు. బాగుపడకపోతే ఆ శరీరాన్ని తొలగించువాడు కూడా పరమాత్మయే. ఓ ఈ శరీరంలో వీడు బాగుపడడు, అయితే మళ్ళీ మరో శరీరం ఇద్దాం వీటికి. ఆ శరీరంలో అయినా ఆ శరీరంతో అయినా కొంచెం మంచి పనులు చేసుకుని బాగుపడతాడేమో అని ఆయన చిన్న చిన్న ఆటలు. ఆటలలో బ్రహ్మలీలలు గోచరిస్తాయి మనకి. శేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్మార్థ మయ్యావేసిత చేతసాం. నాయందే ఉంచబడిన మనస్సు కలిగినటువంటి వాళ్లకు నేను మృత్యు సంసార సాగర మృత్యు లాంటి సంసారం అనే సముద్రము నుండి నచిరాత్, మరి ఆలస్యం లేకుండా శీఘ్రంగానే సముద్ధర్త భవామి, లేవనెత్తే వాడిని అవుతున్నాను. ఇది నన్ను ఆశ్రయించి నన్ను పొందాలని నన్ను ఆశ్రయించినటువంటి వాడికి ఉండేటటువంటి స్థితి. కనుక భగవద్ ఉపాసన ఉత్తమమైనటువంటిది కనుక తననే ప్రాప్యమని తననే ప్రాపకమని భావించమని పరమాత్మ అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడు. మయ్యేవ మనాధత్ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ మయ్యేవ మన ఆధత్స్వ. నాయందే మనస్సును లయింపచే చేర్చు, బుద్ధిం మయి నివేశయ. స్థిరమైన నిలకడగలిగినటువంటి బుద్ధిని, ఇది ఏ ధ్యానం పడదగినటువంటి వస్తువు, దీనిని ధ్యానిస్తేనే మనం ధరించగలం అనేటటువంటి బుద్ధిని, ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే లక్ష్యం కలిగినటువంటి దానిని నాయందే ప్రవేశింపచేయి. అత ఊర్ధ్వం, ఎప్పుడైతే ఒక నిశ్చయాత్మక జ్ఞానం కలిగిందో, నన్నే ధ్యానం చేయడం ప్రారంభించావు, నివసిష్యసి మయ్యేవా, నాయందే నివసిస్తావు నువ్వు. నాయందే నివసిస్తావు అంటే ఇంకెప్పుడు నా ధ్యానంతో ఉంటావు. అలా ఉండడం వలన ఇక నీకు ఈ సాంసారికములైనటువంటి ఖేదములు ఏవో కలగవు, నన్నే పొందుతావు. కనుక నన్నే ధ్యానించు, మాట సుఖమే తేలికే, కానీ ఆచరించడం ఎంత కష్టం. పరమాత్మ నిన్ను ధ్యానం చేయాలని ఉంటుంది, కానీ కడుము మూసుకోగానే పాపిష్టి విషయాలన్నీ స్మరణలోనికి వస్తున్నాయి. అంటావా అథ చిత్తం సమాధాతం
न शक्नोषि मयि स्थिरम् अभ्यास योगेन ततो मामिच्छाप्तुं धनञ्जया अधस्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्। अला ఆ మనసుని నాయందు స్థిరంగా ఉంచడానికి నువ్వు సరిపోవడం లేదనుకో, చేయలేకపోతున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు తెలుసునా? తతః అలా నన్ను ధ్యానించడానికి అసక్తుడు అవడం చేత అభ్యాస యోగేన, అభ్యాస యోగం మామాప్తుం ఇచ్ఛ, నన్ను పొందడం కోసం అని కోరుకో. అభ్యాసం అంటే ఏమిటి? భక్తియోగం కలగాలి అంటే మనకి ఒక సాధన సప్తకమని 7 సాధనములు చెప్పబడ్డాయి. వివేక, విమోక, క్రియ, కళ్యాణ, అనవసాద, అనుద్ధర్ష, అభ్యాసములు అనేటటువంటివి 7 సాధనములు తెలుపబడ్డాయి. వివేకం అంటే ధ్యానం కలగాలి అంటే, ధ్యానం నిలబడాలి అంటే దానికి అనుగుణంగా మనం ఉండాలి, అనుగుణంగా మన శరీరం మన భావనలు ఉండాలి. ఉండాలి అంటే దానికి అనుగుణమైన ఆహారాన్ని స్వీకరించాలి. వివేకం అంటే జాతి ఆశ్రయ నిమిత్తాదుష్టాది అన్నాదు కాయ వివేక, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, మృదులంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని చెప్పబడింది కనుక ఆహార శుద్ధి ఉండాలి. వివేకం, విమోకం, కామ ఆనభిష్వంగ, వీటి పొందకపోతే నేను ఉండలేను అనేటటువంటి భావన దేని ఎందు ఉండకుండా ఉండాలి. క్రియ, దానికి తగినటువంటి రీతిగా మనం చేయాల్సినటువంటి క్రియాకలాపములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చేయడం, కళ్యాణములు, సత్యము, ఆర్జవము, అహింస మొదలైనటువంటి గుణములను కలిగి ఉండడము. అనవసాదం, ఏదైనా మనం అనుకున్నది లభించకపోతే ఇంకేముంది, నా పని అయిపోయింది నేను నశించిపోయాను అనుకుని కృంగిపోకుండడం. అనుద్ధర్షం, ఏదైనా కొంచెం కలిగిందనుకోండి, నన్ను మించిన వాడు ఎవరండి అని తో పొంగిపోవడం, పొంగు కృంగులు లేకుండా ఉండడం. అభ్యాసం, దీన్ని ఒకదాన్ని చెప్తాడు పరమ. అభ్యాసం అంటే ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది భగవద్గీతలు, అభ్యాస అయినది కౌంతేయ వైరాగ్యం గృహ్యతే అని చెప్తాడు పరమాత్మ. అభ్యాసం, అభ్యాసం అంటే దాన్నే ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మని పొందాలి అంటే అభ్యాసం కావాలి. ఏమిటి అభ్యాసం అంటే? అభ్యాస పునః పునః ఆరంభణ సంశీలనం. అభ్యాసం అంటే పునః పునః ఆరంభణ సంశీలనం, మాటి మాటికి ఆ పరమాత్మనే ధ్యానించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఒక్క కడు మూసుకోగానే పరమాత్మ కనిపిస్తాడు. రోజంతా ఏవో ఇతర కార్యక్రమాలతో మనం ఉండి ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చుని పరమాత్మని ధ్యానిస్తాననుకుంటే పరమాత్మ ఎందుకు కనబడతాడు? దేనిటి మనం 24 గంటలు భావన చేస్తున్నాము, వేడితో తిరుగుతున్నాము, అవే కనబడతాయి కానీ కనుక కనబడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పారిపోతున్న మనసును మళ్ళీ వెనక్కి లాక్కుని మళ్ళీ పరమాత్మ ఎందు లయింపజేసి మళ్ళీ ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేయాలంటే ఉంటుందా ధ్యానం నిలకడగా? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ధ్యానం నిలకడగా? పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను భావన చేసినప్పుడు ఆ ధ్యానం నిలకడగా ఉంటుంది. ఇక్కడ భగవద్ రామాంగుల యొక్క భాష్యం తప్పక సేవించి తీరాల్సినటువంటిది. అథ సహసైవమై స్థిరం చిత్తం సమాధాతం న శక్నోషి. నాయందే, ఈ మనసుని స్థిరముగా ఉంచడానికి నువ్వు సమర్థుడివి కావడం లేదనుకో. తదో అభ్యాస యోగేన మామాం ఆప్తుమిచ్చ, అభ్యాస యోగంతో నన్ను పొందడం కోసమని ప్రయత్నం చేయి. అభ్యాసం అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను భావన చేయాలి. స్వాభావిక అనవధిక అతిశయ సౌందర్య సౌశీల్య సౌహార్ద స్వాత్సల్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య శౌర్య వీర్య పరాక్రమ సర్వ సార్వజ్ఞ సత్యకామత్వ సత్య సంకల్పత్వ సర్వేశ్వరత్వ సకల కారణత్వాది అసంఖ్యేయ గుణసాగరే నిగ్రహే ప్రజ్ఞని గేమయి. నిర్ధే ప్రేమ గర్భ స్మృత్యభ్యాస యోగేన స్థిరం చిత్తం చిత్త సమాధానం లబ్ధ మాం ప్రాప్తుమిచ్చ. భగవద్ రామానుజులు ఎక్కడ పరమాత్మను వర్ణించినా
తాము నిరంతరం పరమాత్మని దర్శిస్తూ ఉండేవారు కనుక ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ అవతారములన్నీ వచ్చేయండి, ఆస్తాంత గుణరాశి గుణపరీవాహాత్మనాం జన్మనాం సంఖ్యా అంటారు వారు శ్రీరంగరాజు స్థానంలో. ఏమంటున్నారు, పరమాత్మ యొక్క ఈ అవతారములన్నీ ఆ గుణముల ప్రయుక్తంగా గుణముల కారణంగా పరమాత్మలోని గుణములు పొంగి ప్రవహించడం వలన ఈ లోకంలోనికి అవతార రూపములలో వచ్చాయి పరమాత్మ యొక్క రూపములన్నీ కూడా అని. ఈ ఆ అవతారములలో కొన్ని కొన్ని అవతారములలో అనుగుణములు ప్రకాశిస్తాయి, కొన్ని ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక ధ్యానం చేయడం అంటే పరమాత్మ గుణమును తలుచుకుంటూ తలుచుకుంటూ కూర్చోవడం అని మాత్రమే అర్థం కాదు. పరమాత్మ యొక్క గుణములను ధ్యానం చేసినప్పుడు పరమాత్మ గుణం ఏదో ఒక ఇతివృత్తంలో ప్రకాశితం అవుతుంది, ఏదో ఒక చరిత్రలో ఏదో ఒక ఘట్టంలో పరమాత్మ యొక్క ఒకనొక గుణం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పేరు తలుచుకున్నాము, ఆ పేరులో చెప్పబడే గుణం వచ్చిందో, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహర్షిభి సహస్రనామ స్తోత్రంలో పరమాత్మ నామములను వర్ణిస్తూ ఏమని చెప్పాడు మహర్షి, యాని నామాని గౌణాని. గౌణాని అంటే గుణప్రయుక్తములైనటువంటివి అనే అర్థం. ఏదో ఒక గుణం అది ప్రకాశించడం కోసమని వచ్చిన చేష్ట, ఆ చేష్ట వలన ప్రకాశించిన గుణం. పరమాత్మకు ఈ రూప పరమాత్మకి నామములన్నీ ఎలా వచ్చాయండి, వివిధ అపదానములలో పరమాత్మను దర్శించినటువంటి మహర్షులు ఆ ఘట్టంలో ప్రకాశించిన గుణమును అనుభవించి ఆ గుణం తెలిసే పేరు పెట్టి పిలుచుకుంటే నామములయ్యాయి. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహర్షి. వ్యాస భగవానుడు సహస్రనామములను రాయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సహస్రనామములను వ్యాస భగవానుడు రాయలేదు, ఆయా సందర్భములలో మునులు దేవతలు పరమాత్మను ఆయా గుణములు తోచే పేర్లను పెట్టి పిలుచుకుంటే వాటిని అన్నిటినీ ఒకచోట చేర్చి మనకు అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు. ఇప్పుడు పరమాత్మకు ఒక నామం ఉంది, శబ్దసహ సహస్రనామములు. ఏమిటి శబ్దసహ అంటే ఏం గుణం తెలుస్తుంది ఇందులో? శబ్దసహ అనే వాడికి అర్థం ఏమిటి, శబ్దమును సహించువాడు. ఏదైనా పేరు పెట్టి పిలిస్తే ఆ పేరును అవును ఇది నా పేరే అని ధరించేవాడు. ఎలా తెలుస్తుంది, ఒక ఏనుగు 1000 సంవత్సరములు మొసలితో యుద్ధం చేసి ఓపిక ఉడిగి జగత్కారణమైన వాడా అని పిలిచింది. వెంటనే పరమాత్మ పరిగెత్తుకుని వచ్చాడా లేదా? తిరస్చాం శబ్దం ఆత్తిజం వహతే యహ శబ్ద సహ శబ్ద సహ అధిభారమివ అస్పష్టం తిరస్చాం శబ్దం ఆర్తిజం. ఒక జంతువు అతి కష్టం మీద గిరమాహ గృచ్ఛరాదు అంటారు భాగవతంలో. కష్టపడి అక్షరాలని కూడగట్టుకుని పిలుస్తున్నాడు, ఈయన ఓపిక లేదు. అలా ఒక ఏనుగు పిలిచినా ఆ పిలుపుకు ఓయని పలికి పరిగెత్తుకుని వచ్చాడే పరమాత్మ. శబ్ద సహ శబ్దమును సహించువాడు. శిశిర అంటే అర్థం ఏమిటి, శిశప్లుతగతవు అని. శిశిర అంటే వేగమైన గమనము గలవాడు. ఎలాంటి వేగమైన గమనము గలవాడు, కుందేలు అంటే చెవుల పిల్లి, దానిలాంటి నడక కలిగినవాడు. దానిలాంటి నడక కలిగినవాడు అంటే గజేంద్రుణ్ణి కాపాడటం కోసమని వైకుంఠం నుంచి పరిగెత్తుకుని వచ్చాడే పరమాత్మ. ఎప్పుడైనా చెవుల పిల్లి నడవడం చూసారా? ఎప్పుడు అది పరిగెడుతూ ఉంటుంది తప్ప నడవదు. అలా పరమాత్మ కూడా కాపాడటం కోసమని పరిగెత్తుకుని వచ్చినవాడు. ఇలా గుణప్రయుక్తములైనటువంటి ఘట్టములు కనబడతాయి. కనుక పరమాత్మ యొక్క ఒక గుణాన్ని మనం భావన చేస్తే గుణప్రయుక్తములైనటువంటి ఏవో ఘట్టములన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరమాత్మ యొక్క స్వాభావిక స్వభావ సిద్ధములైనవి ఏదో చూసి ఆ కెమెరా ఉందా అయితే మనం ఇలా ప్రవర్తించాలని ప్రవర్తిస్తూ ఉంటారు చూసారా? ఆ కెమెరా తీసేస్తే వీడు అసలు రూపం విజృంభిస్తూ ఉంటుంది. అలా ఉండేవి కాదు పరమాత్మ చేష్టలన్నీ, స్వాభావికములు సహజ సిద్ధములైనటువంటివి అనవధికాతిశయ. ఇలాంటి గుణం ఈ స్థాయిలో వేరొక వ్యక్తి ఎందు ఉండదు. ఈయన ఎందు ఈ గుణం ఇంత ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. అలాంటి సౌందర్య స
సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎంత సౌందర్యం అండి పరమాత్మని, మనోవీధిలో ఆయన సౌందర్యాన్ని దర్శిస్తే కూడలహర్ వాయళహర్ కన్నళహర్. గోదాదేవి నాట్యార్జునుడిలో వర్ణిస్తుంది పరమాత్మ కూడలహర్. ఎంత అందమైన కేశభాషం కలిగిన వాడు కేశవాహ కీర్తిస్తున్నారు కదండి, ఎంత అందమైన కేశభాషం కలిగినటువంటి వాడు అండి. మేఘశ్యామహ కనక పరిధి, సముద్ర మథనం చేస్తున్నాడు కేశవనై మాధవనై కేశవనై అని కదా గోదాదేవి. కష్టపడి ఎందుకోసం అని తిరుగుతున్నాడండి, అసలు రహస్యం వాళ్ళ ఆవిడ గారి కోసం అనుకుంది. అలా తిరుగుతుంటే ఆ కేశపాశములన్నీ అల్లలార్చుకొని ఉంటే ఎంత అందమైన దర్శనం పరమాత్మది. కనుక కూడలహర్ అందమైన కేశపాశములను కలిగిన వాడు వాయళహర్. కొందరు మాట్లాడుతుంటే మనం ఎదురుండగా గొడుగు పట్టు కూర్చోవాలి, ఎందుకంటే తడిచిపోతాం. కానీ పరమాత్మ మాట్లాడుతుంటే అసలు ఎంత అందంగా ఉంటుంది, పరమాత్మ పెదవులు కదులుతుంటే ఎంత అందంగా ఉంటుంది. వాయళహర్ చాలా అందమైన వాక్ అంటే నోటికేదో లిప్స్టిక్లు పూసుకుంటే అందం కాదు, ఆ మాట అందంగా ఉండాలి, ఆ మాట అవతల వ్యక్తికి ఆనందాన్ని కలిగించేటటువంటిదై ఉండాలి. అలాంటి వాయళహర్ అలాంటి అందాన్ని సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు అంతేనండి పరమాత్మ. ఇంకా ఎలాంటి సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు కన్నళహర్. అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన నేత్రములతో కటాక్షిస్తేనే లోచనాభ్యాం పిబన్నివ. రామాయణంలో విభీషణుని అరగంట ఆకాశంలో నిలబెట్టి సమావేశం పెట్టుకున్న తర్వాత ఆఖరికి అందరినీ ఒప్పించి సుగ్రీవుని ద్వారా తన దగ్గరకు విభీషణుని రావించుకున్న రామచంద్రస్వామి విభీషణుని కేసి చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాడో వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. లోచనాభ్యాం పిబన్నివ, కన్నులతోటే అతడి బాధనంతటిని త్రాగివేస్తున్నాడా అన్నట్లుగా చూస్తున్నాడు అని వర్ణిస్తాడు. ఇది సౌందర్య పరమాత్మ యొక్క సౌందర్యం అంటే ఇదో ఈ రీతిగా ఉంటుంది. పరమాత్మ సౌశీల్యం కలిగినటువంటి వాడు. ఎలాంటి సౌశీల్యాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ? ఓ అందమైన శ్లోకాన్ని వెంకటాధ్వరి చెప్తాడు విశ్వగుణ దర్శనంలో, శ్లోకాన్ని చెప్తాడు అందంగా. శ్రేయాంసి భూయాంసి మహావదాన్య ప్రేయాంస దేయాత్ జనకాత్మజాయా కాకాయ కంకాయత్ యోదిదేష్టం దాశాయ పీశాయత్ రాక్షసాయ. శ్రీరామచంద్రస్వామి ఎవరండి ఆయన? ప్రేయాం సదేయాత్ జనకాత్మజాయా, సీతమ్మకు అత్యంత ప్రీతిపాత్రుడు ప్రియుడు అయినటువంటి రామచంద్రస్వామి మీకు శ్రేయస్సులను వసగుగాక. ఏమండి నాలాంటి వాడికి కూడా పరమాత్మ వరాలు ఇస్తాడా, నన్ను కూడా కాపాడతాడా? అయ్యో ఆయన ప్రేమకి ఎల్లలు లేవండి. ఎవరినైనా ప్రేమించగలిగిన వాడు ఆయన. ఎవరిని ప్రేమించాడు ఆయన? కాకాయ కంకాయ యోధి దేష్టం, కాకి కోరికను తీర్చినవాడు. కంకం అంటే గ్రద్ద, గ్రద్దకు కోరికను తీర్చినవాడు కాకాసురుడు. వాడిని కాపాడా పరమాత్మ? చంపాల్సినటువంటి వాడిని, సీతమ్మ విషయంలో అంత అపచారం చేసిన వాడిని కాపాడా లేదా పరమాత్మ? కాకి కంకాయచ జటాయువు గచ్చ లోకాన్ అనుత్తమాన్, అంతకంటే గొప్ప విలైనటువంటి లోకాలకు వెళ్ళాయా, పంపించాడా లేదా? దాశాయ గుహుడు, కీశాయచ వానరాధిపతి ఎవరైనా సుగ్రీవుడు, రాక్షసాయచ రాక్షసుడు విభీషణుడు. ఇలా వీళ్ళని కూడా పరమాత్మ కాపాడినటువంటి వాడు కదండి. కనుక పరమాత్మ యొక్క గుణములలో సౌశీల్యం. సౌశీల్యం అంటే అర్థం ఏమిటి? మహతః మందైస్తః నిరంధ్రేణ సంశ్లేష అని అర్థం. గొప్పవాడు తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసిమెలిసిపోయి ఉండడం. రసుగ్రీవుని గౌగలించుకున్నాడా లేదా? నీకు నాకు సుఖమైన దుఃఖమైన ఏకం దుఃఖం సుఖం తినవు అన్నాడా లేదా? ఇలాంటి గుణములు కలిగిన వాడు భావన చేయడం ఎంత సుఖం అండి, ఎంత ఆనందకారకం అండి. పరమాత్మ యొక్క గుణములను భావన చేస్తే ఆ గుణములు ప్రకాశించినటువంటి ఘట్టములు కూడా మనకు కనబడతాయి. గనక సౌశీల్య సౌశీల్యాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. సౌహార్ద సౌహార్దం, సౌహార్దం అంటే సుహృత్
అంటే స్నేహితుడు. స్నేహితుడు అనే వాడికి అర్థమేమిటి? శోభన శంసి సుహృత్, మన మేలును కోరేటటువంటి వాడు అని. పరమాత్మలో అలాంటి స్వభావం ఉంది కనుకనే సుహృన్నారాయణ శుభాలోపనిషత్తు. సుహృత్ స్నేహితుడు ఎవరు? మన స్నేహాన్ని ఆకర్షించేవాడు నారాయణ, నారాయణుడే అని చెప్తుంది. అలాంటి పరమాత్మ యొక్క స్నేహం సఖిపూర్వం గమిష్యతే, ఎంత తేడా అండి. ద్రుపదుడు ఏదో రాజ్యానికి రాజుగారు, అలాంటి ఆయనకే ద్రోణాచార్యుడు చిన్నత నుంచి కలిసి చదువుకున్నారు. ఆ చదువుకున్న రోజుల్లో ఆ ద్రోణుడితోటి, ఒరే ద్రోణ రేపు నేను రాజునవుతాను, అయితే నా దగ్గరికి రావచ్చుమా, వస్తే నా భోగాలన్నీ నీవేరా, మనం ఇద్దరం సమానం అని అంత స్నేహంగా ఉన్నవాడు. ఆ తర్వాత వెళ్ళి, ఏమయ్యా నువ్వు స్నేహితుడివి నాకు అంటే, సఖిపూర్వం గమిష్యతే, నీకు నాకు స్నేహం ఏమిట్రా అన్నది. ఏం చేత? ఆ కొంచెం సంపదలు కలిగేటప్పటికి అహంకారం. కానీ పరమాత్మ ఎంత గొప్పవాడు అండి. అర్జునుని రథానికి సారథ్యమును వహించాడు. సారథ్యాన్ని వహించడమే కాదు, అర్జునునికి ఎప్పుడు ఏ క్షణంలో కుమతి మహారథ ఆత్మ విద్యయాయ, భాగవతంలో భీష్ముని ప్రార్థన, అర్జునుడికి కొంచెం సందేహం కలిగేటప్పటికి ఆత్మవిద్యను ఉపదేశం చేసి మళ్ళీ ఆయన్ని కర్తవ్యోన్ముఖుణ్ణిగా చేసినటువంటి వాడు కదా. ఆ రథం మీద కూర్చోవడం అంటే ఊరికే ఏదో డ్రైవింగ్ చేయడం మాత్రమే కాదు, అవసరమైతే మరమ్మతులు కూడా చేసుకోవాలి. కనుక దానికోసం వేరే వాళ్ళ కాకుండా పరమాత్మ కర్ణునితోటి అర్జునుడు యుద్ధం చేసే సమయంలో అతడు నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని కొంచెం భూమిలోకి తొక్కాడు. తొక్కేటప్పటికీ ఆ అస్త్రం కాస్త కిరీటానికి అనుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తున్నాడు. కానీ రథం భూమిలోకి దిగిపోయింది కదా. సంస్కృత భారతాన్ని అనుసరించి తెలుగు భారతంలో లేదు ఈ ఘట్టం. ఇది రాస్తే మరి కృష్ణ భగవానుడు గొప్పతనం జరిగిపోతుంది అనుకున్నాడో తిక్కన గారు, లేదా పాపం ఆయనకి నేను ఉండగానే భారతాన్ని పూర్తి చేయాలి కదా అనే భావనతోటో కొంచెం కరణీకం చేసి అక్కడక్కడ ఎడిటింగులు చేసి ఆయన జరిగించాడు. కానీ సంస్కృత భారతంలో కృష్ణ భగవానుడు క్రిందికి దిగి తన భుజంతో రథాన్ని పైకెత్తినట్టు కనపడు. ఎంత స్నేహం అండి. కనుక సౌహార్దం అంటే ఎవరి దగ్గర కనపడుతుంది? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరే. పరమాత్మలో రామచంద్రస్వామి దగ్గరనే కిం కార్యం సీతయా మమ అన్నాడు కదా సుగ్రీవునితోటి. మా ఆవిడ కూడా అక్కర్లేదు, నీకే కొంచెమైనా ఆపద కలిగేటట్లయితే అన్నాడు కదా. ఇది సౌహార్దం అంటే. కనుక పరమాత్మ అలాంటి సౌహార్ద గుణమును కలిగినటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు పరమాత్మ? వాత్సల్య, ఇది చాలా గొప్ప గుణం. పరమాత్మ గుణములలో గొప్ప గుణమేది అంటే వాత్సల్యం. కనుకనే భాష ఆశ్రితులేందు గల వాత్సల్యమునకు సముద్రం లాంటి వాడా అని కీర్తిస్తారు. వాత్సల్యం అంటే అంత ప్రత్యేకమైన. వాత్సల్యం అంటే ఆవు దూడ, ఆవు వంట, ఆవు దూడ ఒంటి మీద ఉండే మాలిన్యాన్ని ఎలా నాకేస్తుందో, అలా వీడు చేసినటువంటి దోషాన్ని కూడా గుణంగానే స్వీకరించేటటువంటి దివ్యమైనటువంటి స్వభావం. సైద కుత్తం నద్దమాహవేకుల్ జ్ఞాలనాదనే, చేసిన దోషాన్ని మంచిగానే స్వీకరించు. దురుచంద విరుత్తంలో ఆళ్వార్ల యొక్క ప్రార్థన మొదలైనటువంటి చోట్ల చెప్పబడినటువంటి గుణం. ఇక పరమాత్మ యొక్క వాత్సల్య కారుణ్యం అంటే దయ. దయా అంటే దయా అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడజాలకుండా, ఇతరుల దుఃఖమును తొలగించాలని సంకల్పించుట. ఇతరుడ దుఃఖమును చూచిన వెంటనే మనసాగక తనకు కూడా దుఃఖము కలుగుట. కనుక ఇతరులకు వ్యసనం కష్టం కలిగితే పరదుఖ దుఃఖిత్వం దయ, పరదుఖ అసహిష్ణుత్వం దయ, పరదుఖ నిరాచికీర్ష దయ. దయ అనేదానికి, కరుణ అనేటటువంటి దానికి నిర్వచనం ఏమిటి? ఇతరుల దుఃఖాన్ని చూడజాలకుండుట, వారితో తాను కూడా దుఃఖించుట. నా దుఃఖిస్తే సరిపోతుందా? మన కష్టం తీరుతుందా? సహించజాలకుండుట, సహించజాలకపోతే తీరుతుందా? మా దుఃఖమును తొలగించవలనని సంకల్పించుట, ఇది దయ అనేటువంటి గుణానికి అర్థం. వ్యసనేషు మనుష్యాణ భృశం భవతి దుఃఖిత, మానవులకు కలిగినటువంటి వ్యసనముల విషయంలో మిక్కిలి దుఃఖించేటటువంటి వాడు అని
రామచంద్ర స్వామి యొక్క కళ్యాణ గుణములను వర్ణించేటటువంటి ప్రకరణంలో గుణ ప్రకరణంలో అయోధ్యావాసి జనుడ చేత దశరథ చక్రవర్తికి తెలుపబడినటువంటి గుణమిది దయా అనేటటువంటి కరుణ అనేటటువంటి గుణం కరుణా కాకుత్సహ పెట్టింది పేరు కదండి పరమాత్మ రామచంద్ర స్వామి కరుణకి కారుణ్య ఇంత మాత్రమైన పరమాత్మకి ఉన్నటువంటి గుణం చాలా గొప్ప భోగ్యమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక అలాంటి భోగ్యమైన ఆయన తలుచుకుంటుంటే ఆయన స్వభావములను అన్నిటినీ భావన చేస్తుంటే ఆనందం కలుగుతుంది అది మాత్రమేన పరమాత్మ గాంభీర్య ఔదార్య గాంభీర్యం కలిగినవాడు గాంభీర్యం అంటే తన మనసులో ఎంత ప్రేమ మన మీద ఉందో తెలియనివ్వడు తన లోపల సముద్రం లోతెంతో తెలుసుకోలేనట్లుగా తెలియబడకుండా ఉండేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఔదార్యం ఏమిటి ఔదార్యం మన కోసమని తానే ఈ లోకంలోనికి దిగి వచ్చి మన మధ్యన నడయాడుతూ తన దివ్యమంగళ విగ్రహాన్ని మనమందరము దర్శించేటటువంటి రీతిగా ఉదారంగా ఇచ్చి వేసినటువంటి వాడు ఇది కాదు ఉదారం ఔదార్యం అంటే ఇంకా తాను మన మధ్యన తిరుగుతున్నా నేను గనక వీళ్ళందరినీ బాగు చేయాలని వీళ్ళ మధ్యలో వీళ్ళను ఉద్ధరించడం కోసం తిరుగుతున్నాను అని అనుకోవడం కాకుండా నేను వీళ్ళ మధ్యలో తిరుగుతున్నా నేను విజాతీయుడినైనా నన్ను తమలో కలిపేసుకున్నారే వీళ్ళు అబ్బా వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు నాకు ఎంత గొప్ప ఉపకారం చేస్తున్నారని భావించేటటువంటి స్వభావం కలిగి ఉండడం ఇది ఔదార్యం అంటే కనుక అలాంటి రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటాడు కదా వాల్మీకి మహర్షి తన రూపంతో దృష్టిని తన ఔదార్య గుణంతో వీళ్ళ మనసును రెండింటినీ కూడా జయించినటువంటి వాడు ఆకర్షించినటువంటి వాడు పరమాత్మ అని ఇలాంటి కళ్యాణ గుణములను ఇంకా ఇలాంటి అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములను కలిగిన వాడు భగవానుడని గుణ ప్రకరణాన్ని ఇక్కడ వర్ణిస్తారు భగవద్ రామానుజులు కనుక ధ్యానం చేస్తుంటే ఏ ఇలాంటి స్వభావాలు లేని ఆత్మని గురించి ధ్యానం చేస్తే ఏం ప్రయోజనం మరొక దాని గురించి ధ్యానం చేస్తే ఏం ప్రయోజనం ధ్యానం చేయడం సుకరం పరమాత్మను అభ్యాసం చేయడం సుకరం ఏం చేస్తే ఇన్ని గొప్ప కళ్యాణ అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు అయి ఉండడమే కాదు ఇతరమైన హేయ గుణములు లేనివాడు ఇప్పుడు మా వాడికి అన్ని మంచి గుణాలేనండి రెండు తప్ప అన్నాడు ఒక ఆయన ఏమిటో ఆ రెండు గుణాలు వాడికి తోటది ఇంకొకటి చెప్తే వినడం ఈ రెండు చాలవండి వాడు బడి చేయడానికి ఎన్ని మంచి గుణాలు ఉంటే ప్రయోజనం ఏంటి అలా ఏదో ఒక్కటైనా అవగుణం ఉంటుందా పరమాత్మ దగ్గర హేయ గుణములకు అన్నిటికీ దూరుడైనటువంటి వాడు పరమాత్మ కనుక అభ్యాస యోగయుక్తేనా అలా అభ్యాసంతో మా ఆప్తుమిచ్చ నన్ను పొందడానికి ప్రయత్నించి ధనంజయ వేరు ధనంజయుడు అంటే అర్థం ఏంటండి నా విజిత్ అని వర్తది ఎక్కడికి వెళ్ళినా జయించి డబ్బులు పట్టుకొచ్చేవాడు అనమాట మరి ఆ రాజులను జయిస్తే ఆ సంపదలన్నీ తీసుకురావడమే కదా ఒరే అర్జున ఇలా శత్రువుల్ని జయించి ధనం పట్టుకొస్తే అది ధనం కాదురా నీ మనసును నా యందు నిలుపుకోగలిగితే నా కళ్యాణ గుణములను భావన చేయగలిగితే ఇది నిజమైన ధనం అంటున్నాడు అర్జునుడితోటి అభ్యాసేభ్య సమర్థోసి కానీ అలా ధ్యానం చేయడానికి కూడా అసమర్థుడు అనుకో మత్కర్మ పరమోభవ నా కైంకర్యముల ఎందు ప్రీతి కలిగినటువంటి వాడివి కమ్ము మదర్థం కర్మాణి కుర్వన్నపి సిద్ధిమవాప్స్యసి మదర్థమపి కర్మాణి కుర్వన్నపి నా కోసమని కర్మలను చేస్తూ కూడా సిద్ధిని పొందగలుగుతావు అంత ధ్యానం చేయలేని వాడు కొంచెం కొంచెం కిందికి దింపి అది చేత కాదా పొనీల అది చేత కాదా పోనీ ఇలాని కర్మయోగం దాకా తీసుకువస్తాడు పరమాత్మ దానిని కలిగించేటటువంటివి ఇవి కదా కనుక ఈ కర్మలు అతి పవిత్రములు అవ్వడం చేత నువ్వు ఈ కర్మలను ఆచరించగా ఎలా నిలబడుతుంది ధ్యానం అంటే భగవంతుని కైంకర్యం చేస్తూ ఉంటే క్రియాకలాపములలో మనం అన్వయించుకుంటూ ఉంటే మన ద్రవ్యం దానికోసమని సార్థకంగా వినియోగపడుతుంది కనుక ఎప్పుడైతే మన ద్రవ్యం అందుకోసమని వినియోగపడిందో అది మనలో ఒక మార్పును కలిగించి మనకు పరమాత్మ ఎందు ప్రీతిని కలిగించి పరమాత్మ ధ్యానం నిలబడేలా చేస్తుంది కనుక మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి సిద్ధిని పొందుతావు అసైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం దదకురు యథాత్మవాన్ దానికి కూడా
శక్తి లేని వాడి అయినట్లయితే నియమింపబడిన మనస్సు కలిగినటువంటి వాడివై సమస్త కర్మల ఫలములను నాకే సమర్పించు. శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం. ప్రీతి లేకుండా భగవత్ స్మరణం చేయడం కంటే మనం పారాయణం చేసాం అనుకోండి, ఆ వెనకాతల పేజీలు చూస్తూ ఉంటాం, అంటే ఎంత తొందరగా అయిపోతుందా అని, ఎంత తొందరగా అయిపోతుంది అనుకుని పారాయణ చేసేటప్పుడు ప్రయోజనం ఏముంది? దాని ఎందుకు ప్రీతితోటి పారాయణ ఎంతవరకు చేయగలమో అంతవరకు ప్రీతితో చేయడం ఉత్తమం తప్ప ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం చెమటలు పట్టేసి 10 సార్లు గడియారం చూసుకుని పారాయణ చేసుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అందుచేత అలా కాకపోతే ఏం చేస్తావో తెలుసునా? ఆ గుణములను ధ్యానం చేయడం కంటే శ్రేయో హి జ్ఞాన అభ్యాస అభ్యాసం కంటే జ్ఞానం, ఈ ఆత్మను జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది తేలిక కదా. జ్ఞానం కంటే ఆ జ్ఞానం మాత్రం మనకు కలిగిపోతుందండి. ఆ జ్ఞానం కలగకపోతే దానికంటే ధ్యానం విశిష్యతే అసలు దాని గురించి చింతించడం ప్రారంభించు. ఆత్మని గురించి అది సుకరమైనటువంటిది. ధ్యానాదు ఆ అది మాత్రం ఆత్మని గురించి గడు మూసుకుంటే అదేం కనబడుతుందా, ఏమన్నా ఏం ధ్యానం సాగుతుంది అనుకుంటే కర్మఫల త్యాగ, ఫలం మీద కోరిక లేకుండగా కర్మలను చేయడం. అలా త్యాగాదు, అది త్యాగం చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. కనుక నిష్కామ కర్మయోగి అది చేయి, ఏమి చేయలేకపోతే నిష్కామంగా కర్మయోగాన్ని ఆచరించు. ఈ నిష్కామ కర్మయోగి ఏం చేయాలి? అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. అద్వేష్ట సర్వభూతానం, ఎవ్వరియందు ద్వేషం లేనటువంటి వాడయి ఉండాలి. కుదురుతుందా? పని చూడగానే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు అందరి ఎందు ద్వేషం లేకుండా ఉండాలంటున్నావు, ఎలా కుదురుతుంది? మైత్ర కరుణ ఏవచ ఎవరి మీదరా నీకు కోపం? ఇద్దరిని చూస్తే ఒకడు నాకంటే గొప్పవాడు, ఒకడు నాకంటే బాగా తక్కువగా ఉన్నవాడు. నాకంటే గొప్పవాడిని చూస్తే వాడు మండిపోతూ ఉంటుంది, వాడు నేను సమానంగా ఒకసారి వచ్చాం కానీ వాడు మెడల మీద మెడలు కట్టేశాడు, నేనేం కట్టలేకపోయానని వాడు మండిపోతూ ఉంటుంది వాడిని చూస్తే. మరొకడు చూస్తే చీచీ చిరిగిపోయిన చొక్క, చిరిగిపోయిన బట్టలు, మురికి కొడుతున్న దేహం, ఏడు వీడేమిటి, నా పక్కన వచ్చి కూర్చుంటున్నాడు ఏమిటి అని ఆ బస్సులో ఆ కూర్చుంటున్నాడంటే ఆ పక్కవాడిని చూడగానే వీడికి ఒకసారి వాడు జలధరించండి, ఎందుకని పాపం వాడు తక్కువగా కనబడుతున్నాడు. కానీ నువ్వేమో అద్వేష్ట సర్వభూతానం అంటున్నావు, ఎలా అవుతుంది? అవునరా అవుతుంది. మైత్ర కరుణ ఏవత, ఇదే విషయాల్ని శ్రీమద్ భాగవతంలో తమ్ముడు మీద అలిగి నానవుల్లో కూర్చోవడానికి అవకాశం కలగలేదని ధ్రువుడు వెళ్ళిపోతుంటే తపస్సు చేయడం కోసమని ఒక నారద మహర్షి మధ్యలో తారసిల్లి ఆయనకు ఉపదేశం చేస్తాడు ఇదే విషయాన్ని. ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? రెండు భావనలను పెంచుకో. నీకంటే గొప్పవాడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో మైత్రహ, మైత్రిని పెంచుకో, స్నేహం పెంచుకో. స్నేహం బాగా కలిగితే ఏమవుతుంది? మన స్నేహితుడికి ఏదైనా మేలు కలిగిందంటే మనకే ఆనందం కలుగుతుంది కదండి. కనుక అతనికి ఏ ఉత్కర్ష కలిగినా నీకు ఆనందం కలుగుతుంది. అతడితో స్నేహాన్ని పెంచుకోవడం వలన ఇంకా నీకంటే తక్కువగా కనిపిస్తున్నాడే కరుణ ఏవచ, అతను చూసి జాలిపడు, అయ్యో ఇలా ఉన్నాడే ఇతను, ఇతను కూడా మనలా ఉండాల్సిన వాడే కదా అని జాలిని పెంచుకో. జాలిని పెంచుకుంటే అసఖ్యం వేయదు. నువ్వేమైనా అతనికి ఉపకరించగలవా, ఏమైనా సహాయం చేయగలవా, ఈ ఆలోచనలు కలుగుతాయి తప్ప అతని ఎందు ద్వేషభావన కలగదు. కనుక మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార, రెండు ప్రమాదకరమైనవి. ఒకటి నిర్మమ, నిరహంకార, రెండే మాటలు. సంస్కృతంలో అయినా రెండే, తెలుగులో అయినా రెండే. నేను, నాది, ఎంత ప్రమాదకరమైన భావనలండి. ఇంగ్లీషులో చూసినా నేను అంటే ఐ అంటాడు కదండి. ఈ ఐ అనేటటువంటిది ఎప్పుడు రాసినా క్యాపిటల్ లెటరే రాయాలి, ఎప్పుడు చిన్న అక్షరాల్లో రాయడానికి లేదుగా. ఎప్పుడు ఇది దేంతో చేరకుండా విడిగానే ఉంటుంది, మనం అంత బుద్ధి ఉంటుంది. కనుక అహంకారం, మమకారం ఈ రెండు మానవుణ్ణి పతనం అందించడానికి చాలినటువంటివి. కనుక ఎవరైతే ఈ రెండు అక్షరములను కలిగి ఉంటాడో
ఏమిటి ఆ రెండు? తాను కాని దాని ఎందు తాను అనే భావన, తనది కాని దాని ఎందు తనది అనేటటువంటి భావన. అనాత్మన్యాత్మ బుద్ధిరియ అస్వే స్వమితియామతి అవిద్యా తరు సంభూతి బీజమేతద్ విదాస్థితం. రెండు పడలుగా ఉన్నటువంటి విత్తనం ఇది. మనలో అవిద్య అనే మహావృక్షాన్ని పెంపొందించే విత్తనం నేను నాది అనేటటువంటి భావనలు. నిర్మమో నిరహంకారగ సమ దుఃఖ సుఖక్షమీ, సుఖం కలిగినా దుఃఖం కలిగినా సమానంగా భావన చేసేటటువంటి వాడి అయినప్పుడు, ఓర్మి కలిగినటువంటి వాడు అయినప్పుడు పొందగలుగుతాడు ఈ కర్మయోగాన్ని. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ నయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్ట సతతం యోగి, తనకు లభించిన దానితోటే తృప్తిని పొందేటటువంటి వాడు యోగి. ఎప్పుడు ఆత్మనే ధ్యానం చేస్తూ ఉండేవాడు, యథాత్మ మనసును నిగ్రహించుకున్నటువంటి వాడు. దృఢ నిశ్చయ, శాస్త్రం చెప్పిందంటే ఇది యథార్థం అనే దృఢమైనటువంటి శాస్త్రమందు విశ్వాసాన్ని కలిగినటువంటి వాడు. మయ్యర్పిత మనోబుద్ధి, నా యందే సమర్పింపబడిన మనోబుద్ధులు కలిగినటువంటి వాడు. మద్భక్త, నన్ను భజించేటటువంటి వాడెవడో సమే ప్రియ, అలాంటి వాడు నా దుష్టుడు. కనుక ఎలా జీవించాలి? యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే జయ హర్ష అమర్ష భయోద్వేగై ముక్తో యస్స జమే ప్రియ. యస్మాన్నోద్విజతే లోకో, ఎవరిని చూచి ఈ లోకం భయపడకుండా ఉంటుందో, ఎవడి ఈ లోకమును చూచి భయపడకుండా ఉంటాడో, సంప్రదాయ పరంపర ప్రాప్తమైనటువంటి అర్థాన్ని ఉపదేశిస్తున్నాడు పరమాత్మ ఇక్కడ. అంటే ఏమర్థం? ఇది శ్రీకృష్ణ భగవానునికి ఈ మాట ఎక్కడి నుంచి ప్రాప్తమైందండి? వేళ్ల వంశానికి మూల పురుషుడు చేసిన ఉపదేశం అది. మనకి మహాభారతంలో శాంతి పర్వంలో భీష్మాచార్యుడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ చెప్పినటువంటి వృత్తాంతం, బ్రహ్మ వైవర్త పురాణంలో నారాయణుడు చెప్పినటువంటి వృత్తాంతం ఇది. త్రిసుఖ మహర్షి, త్రిసుఖ మహర్షి అవతరించినప్పుడే సమస్త వేద విజ్ఞానంతో ఆవిర్భవించాడు మహానుభావుడు. ఆయన్ని ఆయన చెప్పాల్సింది తండ్రి గారు చెప్పినా నా మాట వినడియనా, నేను పెళ్లి చేసుకోమంటా నేను చేసుకోనంటాడు. కనుక పెళ్లి చేసుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు మహాజ్ఞానం కలిగినవాడు జనకుడు. జనకుడి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకునిరా అని కుమారుని పంపించాడు శ్రీశుకుణ్ణి. ఈయన వెళ్ళాడు, వెళ్ళినప్పుడు కూడా ఏవో నియమాలు చెప్పాడు, ఆ నియమాలతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జనకుడు ఆయనకి పాదములు కడిగి స్వాగతం ఇచ్చి ఆసనంలో కూర్చోబెట్టిన తర్వాత ఏమిటి మహానుభావ ఇలా ఇచ్చేసావని అడిగాడు. అయ్యా మా నాన్నగారు మీ దగ్గర చదువుకోమనమన్నారండి, నేను ఎలా ధరించానని ఏవో కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ చెబుతూ చివర ఒక మాట చెప్తాడు జనకుడు శ్రీశుకునికి, నాయన మా వంశానికి మా గొప్ప ఆయన పెద్ద ఆయన యయాతి అనేటటువంటి ఒక మహారాజు. ఆ యయాతి అనేటటువంటి పెద్ద ఆయన చెప్పిన మాట ఒకటి చెప్తాను, అలా నడుచుకుంటే చాలు ధరించేసినట్లే పరమాత్మని పొందుతాం. ఎలా? నా బిభేది బరువు యస్మాదు నా బిభేది పరాజయ యశ్చ నేచ్ఛతి నద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా యదా భావం న గురుతే సర్వభూతేషు పాపకం కర్మణ మనస వాచ బ్రహ్మ సంపద్యతే తదా. ఏం చెప్తున్నాడు ఆయన? నిన్ను చూచి ఎవరిని చూచి లోకము భయపడదో, ఎవడు లోకమును చూచి భయపడడో అంటే అర్థం ఏంటి? వీడి ప్రవర్తన ఎలా ఉండాలి? లోకమంతా ప్రేమించే రీతిగా ప్రవర్తన ఉండాలి. లోకంలో ఎవరిని చూచి భయపడాల్సిన అవసరం లేని రీతిగా వీని ప్రవర్తన ఉండాలి. కర్మల చేత కానీ మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ ఎవరికి ఏ పాపపు టూహను చేయరాదు. అలాంటి వాడు బ్రహ్మ సంపద్యతే కదా వాడు పరమాత్మని పొందుతాడయ్యా. ఇది యయాతి చెప్పినటువంటి ఉపదేశం. అయితే మళ్ళీ ఎవరు చెప్తాడు, నాయన ఈ ఉపదేశం సామాన్యులకు కానీ నీకు కాదు, ఎందుచేత అంటే నీ ప్రభావమే చాలా గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడివి నువ్వు, ఇవన్నీ నీ దగ్గర ఉన్న లక్షణములే. ఏదో ఒకసారి నేను చదువుకున్న దాన్ని నాకు గుర్తు చేద్దామని. ఇప్పుడు మన సతీష్ గారు ఏదో గీతా భాష్యం గురించి చెప్పండి అంటే, ఎప్పుడో నేను మా స్వామివారి దగ్గర చదువుకున్నది, గోపాలాచార్య స్వామివారి దగ్గర చదువుకున్న వాటిని నెమరు వేసుకుంటున్నానా లేదా?
అలా జనకుడు అంటాడు, స్వామి నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను చదువుకున్న దాన్ని మళ్ళా నెమరు వేసుకోవడం కోసమని అడగడానికి వచ్చినట్టుగా వచ్చావయ్యా మహానుభావ నువ్వు అని చెప్తాడు. కనుక ఆ పూర్వుడైనటువంటి యదువు యొక్క తండ్రి ఏయాతి అంటే శ్రీకృష్ణ భగవాను వంశానికి మూల పురుషుడైన యదువు యొక్క తండ్రి, ఆయన చెప్పినటువంటి ఉపదేశం అది. ఆ ఉపదేశాన్ని ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడు. అలా ఎవడైతే ఉంటాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు. అనపేక్ష శుచి దక్ష ఉదాసీను గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. శాస్త్ర విరుద్ధమైన ఏ పనిని చేయనటువంటి వాడు, దేని ఎందు కోరిక లేనటువంటి వాడు, శాస్త్రీయమైన ఆహార వ్యవహారాదులతో శుద్ధిని కలిగినటువంటి వాడు, శాస్త్రీయమైన కర్మల ఎందు చేయడంలో దక్ష సమర్థుడైనటువంటి వాడు. మనకు ఇష్టమైన పనులు చేసేస్తాం, ఇష్టం లేదనుకోండి ఆయన ఈ పని చేయవయ్యా ఇది చాలా గొప్ప పని అని శాస్త్రంలో చెప్పిన పనిని చెప్పి నాకే నా వల్ల కాదండి అంటాం. అలా కాకుండా శాస్త్రీయమైన పనులను చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, నన్ను భజించేటటువంటి వాడు ఎవడో అతను నాకు చాలా ప్రీతిపాత్రుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ య సమే ప్రియ. యో న హృష్యతి, ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఈ శ్లోకం ఒక్కదానిని రోజు పారాయణ చేసుకునేవాడు ఒక మహానుభావుడు, సాత్వికుడైనటువంటి వాడు. ఒకనాడు రాత్రి భార్యతో ఇంట్లో పడుకున్నాడు ఆయన. ఆయన ఇంట్లో దొంగతనం చేద్దామని ఓ దొంగవాడు వచ్చి పైన కూర్చున్నాడు, ఓ రెండు పెంకులు తీశాడు, వాళ్ళు నిద్రపోతే లోపలికి దిగుతామని. ఇందులో ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు, ఏమే ఇలా బలిచిత్రం జరిగింది సుమా అన్నాడు భార్యతో. ఏం జరిగిందండి, నేను స్నానానికి వెళ్ళాను కదా చెరువుకి, వెడితే స్నానం చేస్తుంటే కాలికి ఓ గంగాళం తగిలింది అంత. ఆ గంగాళంలో చూస్తే బంగారం నాణాల్లో ఉన్నాయి మెరుస్తున్నాయే అని. ఏమండి పాపం భార్య అమాయకురాలు ఆవిడ, ఏమండి మరి దొరికితే ఇంటికి తెచ్చేయలేకపోయారండి అని. అంటే ఈయన అదేమిటే, రోజు భగవద్గీత చదువుకుంటున్నాం కదా, అంటే ఈవిడ భర్త గారిని అడుగుతోంది, ఏమండి నీకేమనిపించింది, వేడు చల్లు ఉందా ఒకసారి అనిది కనబడగానే. యో నా హృష్యతి, భగవంతుడు చెప్పాడుగా దేని చూసినా ఆనందాన్ని పొందకూడదు అని, ఆనందం కలగలేదే. ఏమండి ఇంకెవడైనా పట్టుకుపోతాడేమో ఆ గంగాళం. నద్వేష్టి, పట్టుకుపోతే పట్టుకుపోని, ఎవరికి అది యోగం ఉంటే వాడు పట్టుకెడతాడు, వాని ఇందు ద్వేషం ఉండకూడదు. ఏమండి అంత గంగాళం కనబడితే ఇంటికి పట్టుకురావాలని అనిపించలేదండి, మన దరిద్రం అంతా తీరిపోను కదా. నా కాంక్షది, దేని కోరద్దని చెప్పాడు కదా కృష్ణ భగవానుడు, కోరలేదు. శుభాశుభ పరిత్యాగి, శుభ అశుభములను విడిచిపెట్టిన వాడు ఎవడైతే ఉంటాడో సమే ప్రియ అన్నాడు కదితే అన్నాడు ఈయన భర్త భార్యతో. అరే భార్య యోగ్యురాలు కనుక రాత్రి పరిగెత్తింది లేదు భర్త గారిని చెరువు దగ్గర. ఈ పైనుంచి దొంగవాడు వింటున్నాడు, ఓ చెరువులో గంగాళం ఉందా అనుకుని వీడు వెళ్ళాడు. వీడు వెళ్ళి చూస్తే వీడికి ఆ గంగాళం దొరికింది. ఆ గంగాళంలో వీడికి ఏం కనబడ్డాయి, ఈనప్ప ముక్కలు కనబడ్డాయి. ఇది చూడగానే ఒడ్డు మండిపోయింది, ఇంత అర్ధరాత్రి ఆ బెళ్ళంతో నేను వినేలా అబద్ధం చెప్పబట్టి కదా ఈ చలిలో వచ్చి నేను ఈ గంగాళాన్ని తీశాను అని కోపం వచ్చి పట్టుకెళ్ళి ఆ ఇంటి పైకి పట్టుకెళ్ళి ఈ ఏ బ్రాహ్మణుడు ఇంట్లో వీడు విన్నాడో ఈ మాటల్ని, ఆ పైన రెండు పెంకులు తీశాడు కదా ఆ పెంకుల్లోంచి మొత్తం అదంతా అక్కడే పారబోసేసిపోయాడు. పారబోస్తే అవేంటండి, బంగారు నాణాలు కదండి. కృష్ణ భగవాన్ అనుగ్రహం కలిగితే మనం ఉన్న చోటికే సంపదలు పరిగెత్తుకుని వస్తాయి కదా. తమ శత్రువుజ మిత్రేజ తధామాన అవమానయోహు అని ఈ రీతిగా చెబుతూ, ఏతు ధర్మ్య అమృతమిదం యథోక్తం పర్యుపాసతే ప్రదధ మత్పరమా భక్త అస్తే దీవ మే ప్రియా. ఎవరైతే ధర్మ్యామృతం, ధర్మం అంటే సాధనం, అమృతం అంటే ఫలం, ఈ ధర్మ సాధనము ఫలము కూడా అయి ఉంటుందో భక్తి యోగం అంటే, మరి సాధన దశలో కూడా పరమాత్మ రూపం మనకి కనబడుతూ ఆనందాన్ని కలిగించేటటువంటిది కనుక ఈ భక్తి యోగమును యథోక్తం పర్యుపాసతే చెప్పిన రీతిగా ఉపాసిస్తారో ఆ భక్తులు నాకు అత్యంత ముఖ్యులు అని భక్తి యోగాన్ని పూర్తి చేస్తాడు పరమాత్మ. ఇది శ్రీ భగవద్గీ ఇది భగవద్గీత ఉపనిషత్ సుబ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయ. అస్మద్గురుభ్యో నమః.